బై ఎలక్షన్ ఎలక్షన్ వచ్చేయ మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటావ్ ఏ పార్టీకి ఓట్ ఇద్దాం అనుకుంటావ్ ఏ పార్టీ అంటే కార్ గుర్తుకే కార్ గుర్తుకే ఎందుకని కార్ గుర్తుకే ఎందుకంటే రైతు బంధు ఇస్తుండు ముసలోళ్ళకి పైసలు ఇస్తుండు నీలైనా పిల్లలకు పైసలు ఇస్తుండు బట్టలు ఇస్తుండు ఆ సచ్చిపోయిన వాళ్ళకి ఇస్తుండు బతికిన వాళ్ళకి ఇస్తుండు ఆ అప్పే చేస్తుండో తప్పే చేస్తుండో ఇటునైతే లోకాన్ని నడిపిస్తుండు ఆ राजगोपाल मोटमोद कांग्रेस एम चेस्टी आये के आये एम ले उपयोग मल्ल मन दंग दुनि मल अंड दुनि आय नमक इंडलेटा नमक మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రవంతి పోటీ చేస్తుందా శ్రవంతి గారు శ్రవంతి చేస్తుంది గానీ ఇంకా ఆమె ఇష్టం మల్లయ్యగ సుదయ్ సుద్దాం అంటారా ఈసారి ఏరా ఈసారి ఏష్టనో లేస్తారు ఏయనో లేయరు ఏరంతే ఆ ఇష్టంతో పని అది మరి ఓటుకి ఎంత నడుస్తుంది ఇంక తెలువదు అది ఏ ఓటు ఎంత మాకు ఇంత వరకు ఓడిచినోళ్ళే ఓకే ఓవర్ ఏలే నీ వరకు రాలేదు అయితే నా వరకు రాలే ఇక మీ చుట్టుపక్కల వచ్చే ఎవరెవరకన్నా నాకు తెలువదిగా ఏ పార్టీ గెలిచినా గానీ మా పద్మశాలి మా చేనేత వృత్తిని అభివృద్ధి చేసేటోనికి ఓట్లు ఇస్తామండి మేము మరి ఏ పార్టీ గెలిస్తే మీ చేనేత వృత్తిని అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు అభివృద్ధి చేద్దాం అంటే ఇప్పుడు బీజేపీ జీఎస్టీ చేసింది ఇదివరకు 5% ఉన్నది ఇప్పుడు 12.5% చేశారు దాన్ని తగ్గించమంటే ఇంకా ఏది దాని గురించి కొట్లాడుతురు గానీ అమలు చేస్తలేరు అది ఒక టిఆర్ఎస్ చేస్తా అంటుంది మరి ఎంతవరకు చేస్తుందో దాని బట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 45 వేట్లు ఓట్లు ఉన్నాయి మా పద్మశాలి చేనేత కార్మికులై ఇంకా దాని మీద మరి ఎవరు స్పందిస్తారో వాళ్ళకి ఓట్లు వేద్దామని అంతే అన్న ఓకే మరి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి అందరు క్యాండిడేట్లు నుంచి ఉన్నారు కదా కోసుకుంట ప్రభాకర్ రెడ్డి కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి కానీ శ్రవంతి గారు కానీ మరి మీరు పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే వ్యక్తిని చూసి ఓటేస్తారా ఇప్పుడు మా చేనేత వృత్తిని ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఇద్దామని ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ మాది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలనే దేనికైనా రైతు బంధు అయినా కళ్యాణ లక్ష్మి అయినా దేదైనా సారి అయినా ఇంటింటికి నల్ల నీళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అయితే ఓకే మరి ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు కదా రాజగోపాల్ రెడ్డి ఇదివరకు మాకు మున్గోడు ఎమ్మెల్యే కాన్స్టేషన్లు 3 సంవత్సరాలు చేసింది కానీ ఆయన చేసిన పనులు అభివృద్ధి ఒక్కటి కూడా లేవు అభివృద్ధికి పైసలు ఇస్తలేడు అని రాజీనామా చేసింది కదా మరి ఆయన అది కాలేదు ఆయన ఏదో ఇప్పుడు మన 18 కోట్లకు కాంట్రాక్ట్ కమ్ముడు పోయి ఆయన రాజీనామా చేసిండు ఆయన కాంట్రాక్ట్కు టీఆర్ఎస్లు ఉంటే నడవదని ఇప్పుడు బీజేపీలో చేరిండు ఓకే అవది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి శ్రవంతి గారు పోటీ చేస్తున్నారు కదా శ్రవంతికి కూడా డిపాజిట్ కూడా దక్కదు ఎందుకని ఏమి ఆడ జనం పో ఉండాలి కదా గుంపులు ఏరంట అయితే లేదు ఈగ జనాభ తక్కువ ఉంది మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు మరి పార్టీ ఓటుకు ఎంత నడుస్తుంది ఓటుకు అనేది ఏం డిక్లేర్ ఏం లేదు ఇప్పుడు ఓటుకు అనేది కూడా ఏం లేదు కాకపోతే అభిమానంతో అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది టీఆర్ఎస్ ఎందుకన్నా టీఆర్ఎస్ మాకు రైతు బంధు ఇస్తుంది రైతు బీమా ఇస్తుంది దళిత బంధు ఇస్తుంది గిరిజన బంధు ఇస్తుంది దాంతోపాటు అభివృద్ధి మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే వచ్చిండో మా ఊరికి మా మున్గోడు ప్రజలకు మంచి అభివృద్ధి జరుగుతుంది మా ప్రజలకు మంచిగా మా సారు ముఖ్యమంత్రి మన మా ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మన కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి అన్నకు కారు గుర్తు మీద ఓటు భారీ మెజార్టీతో వేసి గెలవాలని కూడా మన వాచ్యతండ ప్రజలకు నేను కోరుతున్నామన్న ప్రతి గ్రామాల్లో ప్రతి పల్లెల్లో వెళ్ళిన మా కారు గుర్తే వస్తానని కూడా నా అభిప్రాయం మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ నిల్చున్నాడు కదా రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం పోయిండన్న దేనికోసం పోయిండు ఇలా 22 కోట్ల రూపాయలు తీసుకొని ఆయన కంపెనీ కోసం పోయిండు కానీ మునుగోడు ప్రజల కోసం పోలే అన్న ఆయన మునుగోడు ప్రజల కోసం పోలే ఆయన కంపెనీ కోసం పోయాడు ఆయన సొంతం బిజినెస్ కోసం పోయాడు రాజగోపాల్ రెడ్డి గారు మా గురించి పోయలే మా గురించి ఏమైనా పట్టి పూజ చేయలే ప్రతి గ్రామంలో వచ్చిండా గెలిచిండో సై కానీ బంజారాసులో పోయి పామంజులా పండుకున్నాడు ఈరోజు రోజు కానీ ప్రజలకు ఏమైనా అభివృద్ధి జరుగుతుందా ఏ పల్లెల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా రోడ్డు నిర్మాణం ఏమైనా జరిగిందా అని రాజగోపాల్ రెడ్డి వల్ల అవునండి దేనికోసం రిజర్వేషన్ చేసిండు రాజీనామా చేసిండు ఆయన మా కోసం చేయలే కదా అభివృద్ధి కోసమే ఏ అభివృద్ధి చేసిండు చూపించండి చూపించండి ఒకసారి అభివృద్ధి జరగడం లేదనేసి నేను రిజైన్ చేస్తే జరుగుతుందని చెప్పేసి ఎందుకు జరగాలి అభివృద్ధి మా కేసీఆర్ గారు
ప్రతి 5 సంవత్సరాలకి 5 కోట్లు ఇచ్చారు నిధులు. ఆయన 5 కోట్లు నిధులు మా అభివృద్ధి చేయాలి కదా, మా ప్రతి గ్రామంలో వచ్చి ప్రతి టండల్లో వచ్చి చేయాలి కదా, చేయట్లే. కాబట్టి ఆయన సొంతం బిజినెస్ కోసం పోయాడు, సొంతం బిజినెస్ కోసం పోయాడు. మేము కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికు ఓటు వేద్దామని గ్రామ ప్రజలకు అందరికీ చెప్తున్నాను. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని అన్నా. ఈ ఒకటే ఒకటి డౌటు, మా రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగరిత లీలు ప్రతి ఇంటి ఇంటికి లీలు ఇస్తుండే ఇలా కేసీఆర్ గారు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేనా మాకు? కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలే, బీజేపీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేనా మాకు? మా కేసీఆర్ సార్ వచ్చిన సంధి మా ప్రజలకు, మా రైతులకు ఆగం కాగుదరు అని కూడా మాకు పట్టించిండు. ఇలా ఓట్లు కొనుగోలు చేయకుంటే మోడీకి తీసుకోమని అన్నాము, మోడీ తీసుకోలే. మా రైతులు ఆగమవుతారని మా ముఖ్యమంత్రి ముందు చూపుతో ఇలా ఓట్లు కొనుగోలు చేసిండు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తిని మేము అన్నం పెట్టతోని సున్నం పెట్టామన్నా, దయచేసి చెప్తున్నా ఇప్పుడు గ్రామ ప్రజలకు. ఇప్పుడు కాంగ్రెస్ నుండి పాల్వాయి శ్రావంత్ గారు నిల్చుంటున్నారు కదా. అవునన్నా, పాల్వాయి శ్రావంత్ రెడ్డి వస్తారు, ఇంకోటి వస్తాడు ఏఎం మేము కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికే ఓటేస్తాము.